సినీ హీరోయిన్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు సంక్రాంతి పండుగ కోసం ప్రకాశం జిల్లా కారంచేడు వెళ్లారు. తన సోదరి పురంధరీశ్వరి బావ వెంకటేశ్వరరావుల ఇంట్లో ఈసారి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. బాలకృష్ణ వసుంధరలతో పాటు జయకృష్ణ, లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా పలువురు బంధువులు వేడుకల్లో పాల్గొంటున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లలో సంక్రాంతి వేడుకలు దూరంగా ఉండడంతో ఈసారి నందమూరి దగ్గుపాటి ఫ్యామిలీలు ఒకే చోట సంక్రాంతి జరుపుకుంటాయి. మరి బాలకృష్ణ కారంచేడు వచ్చారనే విషయం తెలియగానే చాలా మంది ఆయన్ని చూడడానికి పురంధరేశ్వరి వెంకటేశ్వరరావుల నివాసానికి క్యూ కట్టినట్టుగా సమాచారం. అయితే కరోనా కారణంగా ఎవరిని లోపలికి అనుమతించట్లేదని తెలుస్తోంది. చివరిగా 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పంలో నారా అలాగే నందమూరి కుటుంబాలు కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే అటు అఖండ బ్లాక్ బస్టర్ హిట్టు, ఇటు అన్స్టాపబుల్ షో సూపర్ హిట్టు అవడంతో బాలకృష్ణ మంచి జోరు మీద ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన అఖండ సినిమాకు ఇప్పటికే వసూల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం సంక్రాంతి బరిలో బంగారాజు సినిమా తప్ప మరే సినిమాలు లేకపోవడం అఖండకు మంచి కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా జనవరి 21న ఓటీటీలో విడుదల కాబోతోంది. బాలయ్య అన్స్టాపబుల్ షోలో ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య ఎంతో సందడి చేశారు ఈ పండుగల్లో. సంక్రాంతి సందర్భంగా తన సోదరి ఇంట గుర్రపు స్వారీ ఎక్కి ఆద్యంతం అక్కడ ప్రేక్షకులని అలరించారు. సో అక్కడ ప్రస్తుతం ఆయన చేసిన హడావిడిలో ఎడ్లబండెక్కి అందరినీ కూడా చాలా సంతోషంగా ఎడ్లబండి సవారీ కూడా చేయించారు. తను ఎడ్లబండి నడుపుతూ మిగతా కుటుంబ సభ్యుల్ని కూర్చోపెట్టి కొంత దూరం పాటు ఆయన ఎడ్లబండి నడిపారు. సో అక్క దగ్గుపాటి పురంధరేశ్వరి ఇంట్లో సంబరాలు ఎంతో అద్భుతంగా జరిగాయి. బాలకృష్ణ విన్యాసాలు చూసేందుకు భారీగా జనాలు కూడా తరలివచ్చారు. సో తన ఊరొచ్చారని తెలియడంతో అభిమానులు ఫోటోలు తీసి వీడియోలు తీసి షేర్ చేశారు. సో భోగి వేడుకల నుంచి సంక్రాంతి సందర్భాలు కూడా చాలా అద్భుతంగా గడిచాయి. సో లయబద్ధంగా గుర్రంపై చల్చలంటూ స్టెప్పులు వేయించడమే కాదు, ఆ తర్వాత ఎడ్లబండిపై సవారీ చేసి మరింతగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేశారు బాలయ్య.